అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. వేటివ్ న్యూస్కి సంబంధించి అంటే మార్చి 2nd వీక్కి సంబంధించి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. డిస్కషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా తక్కువ రెస్పాన్స్ అనేది వస్తుంది. కరెంట్ అఫైర్స్ అనేటివి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి, కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే చైనా ప్రధానిగా లీకియాంగ్ అయితే ఎన్నికయ్యారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ కనుక చూసుకుంటే లీకియాంగ్ పేరునైతే ప్రతిపాదించాడు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశంలో ఓటింగ్లో పాల్గొన్నటువంటి 2900 మంది ప్రతినిధులు దాదాపు లీకియాంగ్కే ఓటేశారు. ఇక్కడ కియాంగ్ జిన్పింగ్కు అత్యంత సన్నిహితుడు అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకునేటువంటి అంశాలు ఏంటి అంటే చైనా ప్రధానిగా నూతనంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే లీకియాంగ్. ఏ పార్టీ అంటే చైనీస్ కమ్యూనిటీ పార్టీ అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆల్రెడీ దేశాధ్యక్షుడు సంగతి మనకు తెలిసిందే, జీ జిన్పింగ్ అనేటువంటి అంశము. మన చుట్టుపక్కల దేశాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు పడతా ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ వినియోగదారుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలకు సంబంధించి థీములపైన అయితే మనకు రెగ్యులర్గా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్ అసమానతలపై అవగాహన పెంచి వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ప్రతి సంవత్సరం మార్చి 15న ఎప్పుడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15న ప్రపంచ వినియోగదారుల యొక్క హక్కుల దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2023కు గాను క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ద్వారా వినియోగదారులను శక్తివంతం చేయడము అనేటువంటి థీమ్తో దీన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఎక్కువగా థీమ్స్ అనేటివి ఈ రకంగా మనకు తెలుగులో కన్వర్ట్ చేయడం కంటే ఇంగ్లీష్లో ఏ రకంగా ఉంటుందో అదే రకంగా గుర్తుపెట్టుకుంటే కనుక ఎక్కువగా మనకు ఆ రకంగానే ఎగ్జామ్లు రావడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి నియమితులయ్యారు. ఈ స్థానం 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది. ఇక్కడ ఈ రకంగా గార్సెట్టి లాస్ ఏంజల్స్లో మేయర్గా ఉన్నప్పుడు ఒక మాజీ సీనియర్ సలహాదారుపై లైంగిక వేధింపుల వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోలేదన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ కారణంతో కొంతమంది చట్టసభ సభ్యులు ఆయన నియామకాన్ని వ్యతిరేకించారు. అయితే ఇట్టకేళ్లకు సెనెట్లో 52 నుంచి 42 మెజార్టీ అయితే సాధించడం జరిగింది ఎరిక్. ఈ రకంగా ఇవన్నీ మనకు ఎక్కువ అవసరం లేదు. భారత్లో అమెరికా రాయవారిగా ఎరిక్ గార్సెట్టి నియమితులయ్యారు. ఈ స్థానం 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న తర్వాత భర్తీ చేయడం జరిగింది, కాబట్టి ప్రాముఖ్యత అయితే దీనికి అంతగా ఏర్పడడం జరిగింది. దాని తర్వాత ఫిఫా ప్రెసిడెంట్గా ఇక్కడ జియానీ ఇన్ఫాంటినో 2016లో ఫిఫా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి జియానీ ఇన్ఫాంటినో మరోసారి ఇక్కడ ఫిఫా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ఈ పదవిలో 2027 వరకు అయితే కొనసాగనున్నారు. ఫిఫా 1904 మే 21 అయితే ఏర్పడైంది. దీని ప్రధాన కార్యాలయం కనుక చూసుకుంటే జూరిచ్ స్విట్జర్లాండ్లోనైతే ఉంది. ఈ రకంగా ముఖ్యమైనటువంటి ఫెడరేషన్కు సంబంధించినటువంటి వాటి కార్యాలయాలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉంటున్నాయో అనేటువంటి అంశాలపైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రెండోసారి అయితే ఎన్నిక కావడం జరిగింది. 2027 వరకు అయితే కొనసాగనున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. జియానీ ఇన్ఫాంటినో ఫిఫా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు? జియానీ ఇన్ఫాంటినో. దాని తర్వాత దేశంలో 2026 ఆగస్టుకు బుల్లెట్ రైడ్, దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైల్ని గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్య ప్రారంభమైతే దీనికి సంబంధించినటువంటి లైన్ అయితే ప్రారంభం కానుంది. 500 కిలోమీటర్లకు పైగా ఈ ట్రాక్ నిర్మించబోతున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక్కడ రైల్వే శాఖ మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్. ఈ బుల్లెట్ రైలుకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఆ లైన్ కనుక చూసుకుంటే గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై మధ్యనైతే ప్రారంభం కానుంది. ఇది 2026 ఆగస్టులో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ హైస్పీడ్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని ఆయనైతే తెలపడం జరిగింది. దాని తర్వాత కర్ణాటకలో అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలో ప్రారంభమైంది. ఈ సిద్ధర్ దీని పేరు కనుక చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ పేరు శ్రీ సిద్ధరూదా స్వామీజీ స్టేషన్లో ఈ ప్లాట్ఫామ్నైతే భారత ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది కర్ణాటక హుబ్బాలి నగరంలోనైతే ఉంది. దీని మొత్తం పొడవు కనుక చూసుకుంటే 1500
7 మీటర్లు. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోకి అయితే వస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, ఎగ్జామ్లో ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఆపరేషన్ బోల్డ్ కురుక్షేత్ర సైనిక విన్యాసాలు, ఆపరేషన్ బోల్డ్ కురుక్షేత్ర సంయుక్త సైనిక విన్యాసాలను భారతదేశంలోని జోధ్పూర్ మిలిటరీ స్టేషన్లో 13 మార్చి అయితే ముగిశాయి. ఇందులో సింగపూర్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ పాల్గొన్నాయి. అంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి సంయుక్త సైనిక విన్యాసం పేరేంటి, ఆపరేషన్ బోల్డ్ కురుక్షేత్ర. ఎక్కడ జరిగింది, వేదిక ఎక్కడ అంటే భారతదేశంలో, అది ఎక్కడ అంటే జోధ్పూర్ రాజస్థాన్లోనైతే జరగడం జరిగింది. ఇక్కడ ఈ రకంగా సైనిక విన్యాసమా లేదంటే మనకు వైమానిక విన్యాసమా, దాని తర్వాత నావికా విన్యాసమా, సంయుక్త విన్యాసమా, లేదంటే సింగిల్గా చేసిందా, లేదంటే బహుళ దేశాలు కలిసి చేసిందా అనేటువంటి అంశాలపైన కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాలి. దాదాపుగా మనకు ప్రతి పోటీ పరీక్షలో ఏదైనా ఒక ఎక్సర్సైజ్ పైన ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. దాని తర్వాత సెరికల్చరిస్టులకు బీమా పథకం. ఇక్కడ భారతదేశంలో సెరికల్చరిస్టులకు బీమా పథకాన్ని ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అయితే అవతరించడం జరిగింది. సెరికల్చరిస్టులను కాపాడేందుకు ఇక్కడ రేషన్ కీత్ బీమా కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గణేష్ జోషి అయితే తెలపడం జరిగింది. ఇక్కడ రేషన్ కీత్ బీమా అనేటువంటి సెరికల్చరిస్టులను కాపాడేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ అయితే ఈ రకంగా నిలవడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అప్డేటు. దాని తర్వాత కనుక చూసుకుంటే వందే భారత్లో మొదటి మహిళా లోకో పైలట్, సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ పైలట్గా ఒక మహిళ ఎంపికయ్యారు. సురేఖా యాదవ్ అనేటువంటి మహిళ లోకో పైలట్గా రైలు నడిపి రికార్డు అయితే సాధించారు. సోలాపూర్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ మధ్య ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అయితే నడిపారని రైల్వే మంత్రి అశ్విని యాదవ్ అయితే తెలపడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అప్డేటే. దాని తర్వాత లా పెరేస్ నేవీ విన్యాసం. ఇక్కడ లా పెరేస్ పేరుతో బహుపాక్షిక విన్యాసాలు 13, 14 తేదీల్లో హిందూ మహాసముద్ర ప్రాంతంలో జరిగాయి. ఇందులో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రెంచ్ నేవీలు అయితే పాల్గొన్నాయి. ఈ విన్యాసాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. సముద్ర డొమైన్ అవగాహన సహకారాన్ని మెరుగుపరచమనేది వీటి ప్రధాన ఉద్దేశం. లా పెరేస్ నేవీ విన్యాసాలు, దీనికి సంబంధించినటువంటి అప్డేటు. ఢిల్లీలో SCO సమావేశం. ఇక్కడ షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ పేరుతో SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల సమావేశం అనేది ఢిల్లీలో జరిగింది. 14, 15 తేదీలో అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశ నాగరికత సంబంధాలపైన అవగాహన పెంచడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ పేరుతో ఇక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల సమావేశం ఇక్కడ జరిగిందండి. ఇక్కడ ఢిల్లీలో జరిగింది. దాని పేరు కనుక చూసుకుంటే షేర్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ పేరుతో జరిగింది ఈ సమావేశం, గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత గవర్నర్ ఆఫ్ ద ఇయర్గా శక్తికాంత దాస్, RBI గవర్నర్ శక్తికాంత దాస్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్గా అంటే 2023గా నిలవడం జరిగింది. కరోనాతో పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడ్డటువంటి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ఇక్కడ మనకు శక్తికాంత దాస్ పనితీరును ఇంటర్నేషనల్ రీసెర్చ్ జనరల్ సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాడింది. ఈ అవార్డును గతంలో అప్పటి RBI గవర్నర్ రఘురామ్ రాజన్ 2015లో అందుకోవడం జరిగింది. నెక్స్ట్ బుకర్ ప్రైజ్ పరిశీలన జాబితాలో ఫైర్ నవల. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ పరిశీలన జాబితాలో ఫైర్ నవల అయితే చోటు దక్కించుకుంది. దీన్ని తమిళనాడుకు చెందినటువంటి రచయిత పెరుమాళ్ మురుగన్ రాశారు. కులాంతర వివాహం చేసుకున్నటువంటి ఓ జంట పారిపోవడం, పరువు హత్య ఇతివృత్తమే ఈ నవల సారాంశం. దీన్ని తమిళం నుంచి అనిరుద్ధన్ వాసుదేవన్ ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. బుకర్ ప్రైజ్ పరిశీలన జాబితాలో ఉన్నటువంటి నవల ఏంటి అంటే పైరు, దీని రచయిత ఎవరు అంటే పెరుమాళ్ మురుగన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వార్తల్లో నిలిచినటువంటి పుస్తకం కాబట్టి ఆ పుస్తకం ఎవరు రాసిండ్రు, ఆ పుస్తకం ఏంటి, దానిలో ఉన్నటువంటి సారాంశం ఏంటో కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా భారత్ అయితే నిలిచింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే తెలపడం జరిగింది. సిప్రి అనేది తెలపడం జరిగింది. స్టాక్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది తెలిపింది. దీని ప్రధాన కార్యాలయం స్వీడన్లో ఉంటుంది. 2013-17 పోలిస్తే 2018-22లో ఈ దిగుమతులు అయితే 11% మేరైతే తగ్గినప్పటికీ ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఆయుధ దిగుమతుల్లో మళ్ళీ మొదటి స్థానంలో నిలిచిందని ఈ సంస్థ అయితే తెలిపింది. ఇక అమెరికా అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగానైతే నిలవడం జరిగింది. ఈ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.
దాని తర్వాత కాలుష్య నగరాల్లో ఢిల్లీకి 4వ స్థానం. స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఐక్యూ ఎయిర్ అనేటువంటి సంస్థ ఇటీవల సర్వే చేసి ప్రపంచంలో 131 కాలుష్య నగరాల జాబితా అయితే విడుదల చేసింది. ఇందులో 50 అత్యంత కాలుష్య నగరాల్లో భారతదేశంలోనే 30 కాలుష్య నగరాలు ఉన్నట్లయితే ఈ సంస్థ అయితే తెలపడం జరిగింది. ఇక తొలి స్థానంలో చాద్ దేశ రాజధాని ఇక్కడ ఎంజమెన్ అనేటువంటి నిల్వగా ఢిల్లీ 4వ స్థానంలో, అదేవిధంగా హైదరాబాద్ అనేది 199వ స్థానంలో. మొత్తంగా చాడ్ దేశ రాజధాని అనేది మొదటి స్థానంలో ఎంజమెనా అనేటువంటిది నిలవగా ఢిల్లీ 4వ స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. హైదరాబాద్ కనుక చూసుకుంటే 199వ స్థానాల్లోనైతే నిలవడం జరిగింది. దాని తర్వాత ఉత్తమ విమానాశ్రయంగా ఢిల్లీ, ఢిల్లీ విమానాశ్రయం దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. చెక్ఇన్, రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమిగ్రేషన్ వంటి సేవల్లో ప్రయాణికుల అనుభవాలను తీసుకొని ఈ సర్వేని అయితే విడుదల చేస్తున్నటువంటి స్కైట్రాక్ అనేటువంటి సంస్థ అయితే ఈ అంశాన్ని తెలపడం జరిగింది. మొత్తంగా ఉత్తమ విమానాశ్రయం కనుక చూసుకుంటే మనకు సింగపూర్లో ఉన్నటువంటి చాంగ్హై సంబంధించినటువంటి విమానాశ్రయం అనేది ఉత్తమ స్థానంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ దక్షిణాసియాకు సంబంధించినటువంటి దానిలో కనుక చూసుకుంటే ఢిల్లీ ప్రథమంగా నిలవడం జరిగింది. దాని తర్వాత శివశంకరికి సరస్వతి సమ్మాన్ అవార్డు. భారతదేశ సాహిత్యంలో అత్యంత గౌరవంగా భావించేటువంటి సరస్వతి సమ్మాన్ అవార్డుకు ఇటీవల 2022 గాను తమిళ రచయిత శివశంకరి ఎంపికైనట్లయితే కేకే బిర్లా ఫౌండేషన్ అయితే ప్రకటించింది. ఎందుకంటే ఈ కేకే బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డు అనేది ఇస్తుంది కాబట్టి ఈ అవార్డుకి ఎంపికైనటువంటి వారికి అవార్డుతో పాటు రూపాయలు 15 లక్షల బహుమతిని కూడా ఇస్తారు. చాలా ముఖ్యమైనటువంటి అంశము. శివశంకర్కి ఏమొచ్చింది, సరస్వతి సమ్మాన్ అనేటువంటి అవార్డు అనేది వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇది ఇచ్చేది ఎవరు అంటే కేకే బిర్లా ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బహుమతి అనేది ఎంత ఉంటుంది అంటే 15 లక్షల బహుమతిని కూడా ఇస్తారు అవార్డుతో పాటు. దాని తర్వాత అక్షరాస్యతలో కేరళ అనేది అగ్రస్థానంలో ఉంది. ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలో అక్షరాస్యత గణాంకాలను అయితే విడుదల చేసింది. ఇందులో కేరళ అత్యధిక అక్షరాస్యత రేట్ను 94% అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో లక్షద్వీప్ 91.85%, తర్వాత మిజోరాం 91.33% నిలిచాయి. ఇక అత్యల్ప అక్షరాస్యత కనుక చూసుకుంటే ఎప్పుడు ఉన్నట్టే బీహార్లో 61.8% అయితే ఉంది. ఖచ్చితంగా ఈ శాతాలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ఇక్కడ కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధీనంలోనైతే దీనికి సంబంధించినటువంటి గణాంకాలను అయితే విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత సిఐఐ చైర్మన్గా డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసాద్. ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్గా డాక్టర్ ఎం లక్ష్మీప్రసాద్ అయితే నిర్మితులయ్యారు. దీనికి సంబంధించి ఈయన 2023-24 గాను ఆ పదవిలో కొనసాగున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి తొలి స్థానం. ఇటీవల కేంద్రం నిర్వహించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేలో ఓపీఎఫ్ ప్లస్గా గ్రామాలు, ఇండ్లు విభాగాల్లో తెలంగాణ 100% స్వచ్ఛత నమోదు చేసి దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. దాని తర్వాత బడ్జెట్కి సంబంధించి 2023-24 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఇచ్చింది. అంటే తెలంగాణ వాళ్ళకైతే దాదాపుగా తెలంగాణ వాటి అంశాలపైన ఫోకస్ చేయండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఎక్కువ మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి ఇక్కడ ఈ బడ్జెట్ని అయితే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అనేది ఉంది, కేంద్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉంది కాబట్టి దాదాపుగా మనకు వీటిపైనే ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు. దాని తర్వాత ఈ రకంగా మనకు దానికి తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన అంశాలు అయితే లాస్ట్లో మనం చూడొచ్చు. ఈ పీడిఎఫ్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇదే పీడిఎఫ్ కాదు, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్కు సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఎట్లుంటుంది అంటే మీకు రెగ్యులర్గా ఫాస్ట్గా చదివే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి స్పీడ్గా పెట్టేసుకొని విన్నారనుకోండి, ఆ రకంగా రివిజన్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు ఈ రకంగా వీడియో అనేది అందిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.